సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాల కారణంగా సో ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేది అయితే వివరాలు అయితే రావడం జరిగిందనమాట. సో మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 8 జిల్లాలపై తీవ్ర వర్షా ప్రభావం అయితే ఉందన్నారు. వర్షాలతో ఇప్పటివరకు 16 అయితే మృతి చెందారని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అధికారులతో క్షేత్రస్థాయిలో ఉండే అధికారులంతా కూడా పరిస్థితులను సమీక్షించాలని కోరడం జరిగింది. పరిస్థితులను వెంటనే పునరుద్ధరించడం కోసం రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా 16 అయితే ఇప్పటివరకు చనిపోయారన్నమాట తెలంగాణలోని. సో ఇంకా మృతులు పెరగకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నామని, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అయితే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకి బాగా దెబ్బ తగిలిన పరిస్థితి అన్నమాట తెలంగాణలోని. సో ఇంకా భారీ వర్షాలు అయితే ఉన్నాయి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకుని